వెల్కమ్ బ్యాక్ టు రివేట్ వైజాగ్. విశాఖపట్నం జిల్లాలో ఒక వివాహం జరిగింది. చాలామంది విమానాల్లో పెళ్లి చేసుకుంటారు, చాలామంది షిప్పుల్లో పెళ్లి చేసుకుంటారు, చాలామంది గగన తలంలో కూడా సముద్రంలో కూడా పెళ్లి చేసుకుంటారు. కానీ వీళ్ళు ఒక పాస్టర్ గారు లేకుండా, ఒక పంతులు గారు లేకుండా అద్భుతంగా ఆనందకరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో పెళ్లి చేసుకున్నారు. ఇది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రముఖ ఉద్యోగి అయిన విశాఖపట్నం ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు బయ్యే మల్లయ్య కుమారుడైన సిద్ధార్థ వివాహం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. జార్ఖండ్ రాష్ట్రం రాంచీ ప్రాంతానికి చెందిన సురభిని ఈ సిద్ధార్థ వివాహం ఆడాడు. అయితే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం ఉన్న బుద్ధిజానికి వీరు ప్రాధాన్యత ఇచ్చారు. బుద్ధిజంలో అంబేద్కరిజంలో ఉన్న మజాయే వేరు అంటూ దాన్ని ఇక్కడ పరిచయం చేశారు. జనరల్గా పాస్టర్ గారు ప్రార్థన చేసి వివాహం చేస్తే చాలామందికి కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు, పంతులు గారు మంత్రాలు చదివితే చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఇక్కడ బుద్ధిజం అంబేద్కరిజం అనే వాదాన్ని వేదికపైకి తెచ్చి అందరికీ అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో బుద్ధుడిని అంబేద్కర్ని వేదికపైకి ఆహ్వానించి వారి సమక్షంలో అంబేద్కర్కు బుద్ధుడికి వేదికపైనే పూలమాలలు వేసి నివాళులర్పించి వారికి మొక్కించి వారికి పూజలు చేయించి అనంతరం సజావుగా వివాహాన్ని జరిపించారు వివాహకర్తలు. ఇదంతా చాలా నాటకీయంగాను రంగస్థల సంబంధ పెళ్లిగాను కనిపిస్తున్నప్పటికీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిథుల మధ్య, బంధువుల మధ్య, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మధ్య ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా జరిగింది. ఈ సందర్భంగా బయ్య మల్లయ్యను అడగగా తన వ్యక్తిగతంగాను తన జీవితంలోనూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిజాన్ని ఎంతో ఆచరిస్తారని, అదేవిధంగా పిల్లలు కూడా తనకు సహకరించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని, మరి తన కోడలు కూడా జార్ఖండ్ రాష్ట్రం అయినప్పటికీ తను కూడా తమతో పాటే ఈ అంబేద్కర్ దాన్ని బుద్ధిజాన్ని స్వీకరించడం, దాన్ని ఆచరించడానికి వారు ఒప్పుకోవడం పట్ల వివాహాన్ని నిశ్చయించినట్లు ఆయన విలేకరులకు తెలియజేశారు. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహం ఎక్కడా ఎవరికి అర్థం కాని రీతి లేదు. పైన జరిగిన ప్రతి తంతు కూడా వచ్చిన వారికి అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడి వివరాలను తెలియజేశారు. పంచశీల శరణ అనే మంత్రాలను కూడా వారి ద్వారా చెప్పించారు. ఇవన్నీ అందరికీ అర్థమయ్యే రీతిలో జరిగించారు. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. థ్యాంక్ యూ డేవిడ్ వాయిజాగ్. మీ ఎంఏ రాజు. సంఘం శరణం గచ్చామి. వేరమని సిక్ఖాపదం సమాధ్యామి అసంఘాయ సాధు సాధు సాధు. నీ వాడునని అమ్మాయికి భర్తగా మారుతున్నాడు, అమ్మాయిని భార్యగా పొంది జీవితకాలంతా కూడా అమ్మాయితోనే జతపడి ఉంటున్నాడు. అదేవిధంగా అమ్మాయికి కూడా సురభి నేను నీ కాను, అంటే నేను చిన్న చిన్న అబద్ధాలు ఆడవలసి వస్తుంది. ఎక్కడైతే ఆడకూడదంటే 3 సోదరులు చెప్పారు అక్కడ. ఆ 3 ఏమిటంటే సొన్న తీర్పుల్లో కానీ తగు పెద్దలు చెప్పే తగువుల్లో కానీ కోర్టుల్లో కానీ అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. వధూవరి అంగీకారం అన్నారు ఎవరినైనా. వధూవరి అంగీకారం అంటే పెళ్లి సంబంధాలు చూస్తారు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు కూడా. ఆ పెళ్లి ఎప్పుడు నిశ్చయం చేస్తారండి? అమ్మాయి అబ్బాయికి బాగుందని తెలుసు, అయినా ఆ అబ్బాయి తల్లిదండ్రులు అంటారు నాయన అమ్మాయి నచ్చింది కదా, ఈయనకు నచ్చింది, కానీ ఎవరికి నచ్చాలి? అబ్బాయికి నచ్చాలి.